కడప జిల్లా సిద్ధవటం మండలం సర్వసభ్య సమావేశం ఈ నెల 22వ తేదీన మండల ప్రెసిడెంట్ అధ్యక్షతన ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో మండల పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు, సిద్ధవటం మండల జెడ్పీటీసీ సింగిల్ విండో ప్రెసిడెంట్, మండల ఉపాధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్, ఎంపీటీసీలు, 18 గ్రామ పంచాయతీల సర్పంచులు ప్రతి ఒక్కరూ మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కానున్నారు. 22వ తేదీ 10:30 నిమిషాలకి మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయమని మండల అధ్యక్షుల వారి ఆమోదంతో తీర్మానం చేయబడింది. అట్టి కార్యక్రమానికి గౌరవ ఎంపీటీ సభ్యులు, గౌరవ సర్పంచులు, జెడ్పీటీసీ గారు, సింగిల్ విండో అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అలాగే మన రాజంపేట శాసనసభ్యుల వారు వారికి కూడా ఆహ్వానం పంపడమైంది. మండల సాధికారులు వారి యొక్క ప్రగతి నివేదికను తయారు చేసుకొని మన సర్వసభ సమావేశంలో చర్చించవలసి ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రగతి నివేదికతో అందరూ కూడా హాజరు కావాలని కోరడమైంది. ముఖ్యంగా గృహ నిర్మాణ శాఖ, వైద్యము, విద్య, వీటి మీద త్రాగునీరు, వీటి మీద అజెండా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయం అందరికీ కూడా గౌరవ ఎంపీడి సభ్యులకైతేనేమి, గౌరవ సర్పంచులకి, ఎంపీడిసి గారికి అందరికీ కూడా లేఖల ద్వారా పంపడం జరిగింది. కాబట్టి వీరందరూ కూడా విచ్చేసి మన సిద్ధవటం మండలాన్ని అభివృద్ధి కార్యక్రమంలో నడిపేందుకు గాను మీ అందరి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరడం. థ్యాంక్ యూ.